ఏ రూపంలో ఉంటాడు అంటే తండ్రిగా ఉండేటటువంటి వాడు శంకరుడే. అందుకే శంకరుడు ఒకటి, కన్న తండ్రి ఒకటి కాదు. పితృదేవోభవ అంటే తండ్రి దైవముతో సమానము అని కాదు దాని అర్థం. తండ్రి దైవమై ఉన్నాడు. మాతృదేవోభవ తల్లి దైవమై ఉన్నది. ఆచార్య దేవోభవ గురువు దైవమై ఉన్నాడు. అతిథి దేవోభవ అతిథి దైవమై ఉన్నాడు. అయినప్పుడు పితృదేవోభవ నమ శంకరాయ చ శుభములను చెయ్యడం కోసం ఆ శివుడే ప్రతి కుటుంబంలో తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తండ్రికి చేసిన ప్రదక్షిణం శంకరుడికి చేసిన ప్రదక్షిణం. శంకరుడు శంకరోతి ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు. అందుకే తండ్రి తాను ఎంత కష్టపడినా ఎంత నలిగిపోయినా ఆయన పట్టించుకోడు. తన కొడుకు సంతోషంగా ఉండాలని మనసులో ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ అని చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన ఎటువంటి వాడు అంటే భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి కొడుకు వృద్ధిలోకి వస్తే, కొడుకు 4 రూపాయలు సంపాదించుకుంటే, కొడుకు సంతోషంగా ఉంటే, కొడుకు ఇల్లు కొనుక్కుంటే, కొడుకు ఒక వాహనం కొనుక్కుంటే, కొడుక్కి కొడుకు పుడితే, కొడుక్కి కూతురు పుడితే, కొడుకు కన్నా ఎక్కువగా తండ్రి సంతోషిస్తూ ఉంటాడు. తనదైనదంతా కూడా కొడుక్కి ఇచ్చేసి కొడుకు సంతోషపడితే తాను సంతోషపడతాడు. నిజానికి కొడుకు ముందు కారెక్కి తిరుగుతాడు. తండ్రి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వ్యగ్రత ఏర్పడితే కారులో తిరిగినవాడు తప్ప కొడుకు తిరుగుతున్నాడు నేను తిరగలేదని కోరుకున్నవాడు కాడు. అంటే కొడుకు తిరుగుతున్నాడు తనకి సంతోషం, తాను తిరగలేదు అసలు ఆ భావనే లేదు. నమ శంకరాయ చ కొడుకు సంతోషిస్తే చాలు, కొడుకు సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు. కానీ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తన కొడుకుని చూసి అలా సంతోషిస్తాడు. కానీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో పిల్లల విషయంలో అలా ఉండగలడా అంటే అది చెప్పడం అంత తేలిక కాదు, సాధ్యం కాదు. ఎక్కడో విశాలమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక, కానీ 99 మంది విషయంలో మాత్రం తన కుటుంబం వరకు శంకరుడిగా ఉంటాడు. కానీ పరమశివుడు లోకములకంతటికీ కూడా తండ్రి. వాగర్ధ వివ సంవృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. తండ్రి ఒక వ్యక్తి పుట్టడానికి తన తేజస్సుని తన యొక్క శుక్రమును అవసరంగా ఇచ్చాడు, అవకాశంగా కల్పించాడు. కాబట్టి జననము జరుగుతోంది అక్కడ వరకే. అందులో తండ్రి సంతోషము కొంత ఉన్నది, మానసికోల్లాసము కొంత ఉన్నది. కానీ తల్లి అంతకన్నా గొప్పది. ఆమె శోణిత ప్రదాత ఒక్కతే కాదు, ఆమె వికారమైన రూపాన్ని పొందింది, పచ్చంతింది, ఎంతో కష్టపడింది. తాను జాగ్రత్త పడింది లోపలున్న బిడ్డ కోసం. బిడ్డ పుట్టినప్పుడు తాను మరణిస్తుందో ఉంటుందో తెలియదు, కానీ ఆయనని తండ్రిని చేయడం కోసం తాను మరణ సదృశమైనటువంటి దుఃఖాన్ని పొందడానికి సిద్ధపడిపోయింది. ఆ బిడ్డని చూడగానే వాడు ఆమెకి కృతజ్ఞత చెప్పాలా, ఆమె వాడికి కృతజ్ఞత చెప్పాలా? వాడికి చెప్పడం రాదు. అయినా ఆమె ఆ బిడ్డని చూసుకుని కౌగిలించుకుని మురిసిపోయి తన నెత్తురు పాలగా మార్చి పట్టింది. అందుకే తండ్రి కన్నా తల్లి స్థానం గొప్పది. ఆమె త్రిమూర్త్యాత్మక స్వరూపమై ఉన్నది, బ్రహ్మయ్యి సృష్టికర్త అయింది, గర్భాన్ని ఆలయం చేసింది, ఆలయం చేసి లోపల పిండాన్ని 9 నెలలు పోషించి జననమిచ్చింది, స్థితికర్త విష్ణువయ్యి స్తన్యము నుండి పాలు పట్టి పిల్లవాడిని పోషించింది, లయకర్త పరమశివుడయ్యి ఆమె పిల్లవాడు ఆడకూడని సమయంలో ఆడుకుంటానంటే జోకొట్టి నిద్రపుచ్చింది. అందుకే 3 మూర్తుల యొక్క రూపము ఎవరి యందు అన్వయమైనది అంటే తల్లి యందు అన్వయమైనది. అందుకే శంకరుని యొక్క అనుగ్రహం కన్నా శాంకరి అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది లోకంలో. అమ్మ అనుగ్రహము అంత లేకపోతే, అమ్మ ప్రేమ అంత గొప్పది కాకపోతే, అమ్మతనంలో అంత గొప్పతనం లేకపోతే అసలు లోకములు ఎలా నిలబడతాయి? నిలబడే అవకాశం లేదు.
ఒక కుటుంబంలోనే అసలు అవకాశం లేదు, ఆ పిల్లవాడు ఉండడు. అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పిల్లవాడు బ్రతకడం కూడా చాలా కష్టం. అమ్మ ఎంతో కష్టపడి వాడికి పడిశం పడితే తన పాలచేత పోషించుకోవాలి కాబట్టి తాను పథ్యం చేస్తుంది. వాడికి పడిశం తగ్గడానికి యోగ్యమైన పదార్థములను తాను తిని ఆ సారమును పాలలోకి ప్రవేశించేటట్టుగా చేసి ఆ పాలు పట్టి బిడ్డడికి వచ్చినటువంటి రుగ్మత తగ్గడానికి కారణమవుతోంది. ఆమె చేసిన మహాత్యాగం ఎవరు చేస్తారు? ఆమె వంటి వ్యక్తి లోకంలో ఎవరుంటారు? తన ప్రాణం పోతూ కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి ముందు నమస్కారం అమ్మకి తీసుకొచ్చారు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. శాంకరి, శంకరుని భార్య శాంకరి అయితే మా నాన్నగారి భార్య అయిన మా అమ్మ నాకు శాంకరి, నా వరకు శాంకరి, కానీ లోకములను కన్న తల్లి ఆయమ్మ, లోకములన్నిటికీ శాంకరి. ఏ తల్లి అనుగ్రహం లేకపోతే లోకములన్నిటికీ ఉపకారం జరుగుతోంది, లోకములన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి జీవనం లభిస్తోంది. ఆ తల్లి కదా, సూర్యుడు ఆగకుండా ప్రయాణించి నియతి పథంలో ఇలా వెళ్ళాలి అని శాసిస్తున్నది. ఆమె శాసనానికి వశపడి సూర్యుడు అలా వెడుతున్నాడు. ఎందుచేత అంటే ఆమె యొక్క తాటంకం తాటంక యుగళీభూత తపనోడు పమండల. ఉత్తరాయణం వస్తే భూమికి దూరంగా జరగాలి, దక్షిణాయనం వస్తే దగ్గరగా జరగాలి, ఉత్తరాయణంలో దగ్గరగా జరగాలి, దక్షిణాయనంలో దూరంగా జరగాలి. మళ్ళీ ఆయన భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆయన తన చుట్టూ తాను, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆయన వలన ఋతువులు ఏర్పడుతూ ఉండాలి. ఇన్ని శాసనములను ఆయన పాటించాలి, చంద్రుడు పాటించాలి, భూమి తిరుగుతూ ఉండాలి. ఇందులో ఎక్కడ ఒక్క క్షణం ఆలస్యం అవడానికి వీల్లేదు. సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుందని పంచాంగకర్త జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వ్రాస్తే ఖచ్చితంగా అన్ని గంటలకే సూర్యోదయం అవుతోంది. ఎలా అవుతోంది? చంద్రోదయం ఖచ్చితంగా అలాగే ఎలా అవుతోంది? భూమి వేగం తగ్గకుండా అలాగే ఎలా తిరుగుతోంది? నక్షత్రములు నేల మీద రాలిపోకుండా అలా ఎవరు నిలబెట్టాడు? ఇన్ని ప్రాణులకు ఆహారమును ఎవరు కల్పిస్తున్నారు? ఇన్ని ప్రాణులు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఇన్ని ప్రాణులలో ఇన్ని రకాలైన విభూతులుగా శక్తి రూపంలో ఆమె లోపల ప్రసరించి ఉండబట్టి కదా ఆమె చేసిన మహోపకారములను లెక్కగట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే అమ్మా, నీకన్నా శుభములను ఇవ్వగలిగినటువంటి తల్లి లోకంలో ఎక్కడుంటుంది? నీ పేరెత్తడం చాలు. నువ్వు ఈ విభూతి ఇస్తావు ఆ విభూతి ఇస్తావు అని చెప్పడం నా వల్ల జరిగేటటువంటి పని కాదు. లోకంలో నువ్వు చేసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములే, శుభములను ఇవ్వడమే నీ యొక్క అనుగ్రహం. శుభం చెయ్యడం వినా అసలు నువ్వు అశుభం చెయ్యనే చెయ్యు, అంతటి కరుణామూర్తి. కాబట్టే నిన్ను శాంకరి అని పిలుస్తున్నాను. శాంకరి అన్న మాటలో రెండు కలిసి ఉంటాయి, ఒకటి లావణ్యము, రెండు కారుణ్యము. కారుణ్యము అంటే అపారమైనటువంటి దయ. అమ్మ శుభం చెయ్యడం వినా ఇంకొకటి తెలియదు. అమ్మకి అంత ప్రేమ ఉంది కాబట్టే ఎన్నడూ కూడా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు అమ్మ చేటు చెయ్యదు. రాశీభూతమైన ప్రేమ అవసరమైతే తన కడుపున పుట్టిన పిల్లల కోసం తన ప్రాణం విడిచిపెట్టడానికి తాను సిద్ధపడుతుంది తప్ప తన కళ్ళ ముందు తను కన్న బిడ్డ వెళ్ళిపోవడాన్ని ఏ తల్లి కోరుకోలేదు. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె యొక్క కారుణ్యము, ఆమె యొక్క దయ, ఆమె యొక్క ప్రేమ ఏది ఉన్నదో అదే ఆమె లావణ్యము. నేను మీతో మనవి చేసి ఉన్నాను, కారుణ్యము ఆమె వైపు నుంచి, లావణ్యము నా వైపు నుంచి. మా అమ్మ కన్నా సౌందర్యమూర్తి లోకంలో నాకెవరుంటారు? అమ్మ అన్న రెండు అక్షరాలు వినపడగానే ఎంత సంతోషంగా ఉంటుందో. మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో, మా అమ్మ ఎన్ని పాఠాలు చెప్పిందో, మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొని నాన్న ఇటువంటి పనులు ఎప్పుడు చీకే, నువ్వు ఇలా బ్రతుకే అని ఎంత కోరుకుందో. ప్రాణాలు విడిచిపెట్టేసే రోజున కూడా పిలిచి నా జీవితం ఎక్కడైనా ఎప్పుడైనా వైక్లభ్యములకు లోనవుతుందేమోనని ఈ పనులు చెయ్యవద్దు సుమా అని, నేను చెయ్యకూడని పనులు తప్పకుండా చెప్పి నన్ను కాపాడిందో
అటువంటి అమ్మ నాకు సంబంధించినంత వరకు ఎంత గొప్పది. అదే ఆమె లావణ్యం. నా వైపు నుంచి ఆమె లావణ్యము, ఆమె వైపు నుంచి నా పట్ల కారుణ్యము కలిసి శాంకరి. Hosting a customer support have saved my so many times. I'm allowed to say. Our clients turn to us for web development services. It's a really big part of our engine here. We do a lot of work for small businesses locally, but we're still indirectly working for some of the biggest brands in the UK. Before Hostinger, my life was a bit of a nightmare. When we had our website spread across all the different providers, it just took ages to find things. With Hostinger, I can save that much time on updating websites, plugins, creating staging sites, all through hPanel. I can spend that time focused on making our websites look better and perform better. We've now got over 80 websites with Hostinger and we're adding more every week. అయితే కాస్తింత మల్టీగ్రీన్ కూడా తినాలి. డీల్? ఓకే డీల్. మోర్ చాక్లెట్. సరే ఇవ్వు మీ మల్టీగ్రీన్. ఇదే కదా మల్టీగ్రీన్. చాకోస్. హై ప్రోటీన్, హై ఫైబర్, ఇంకా జీరో మైదా గల కొత్త కెలాగ్స్ మల్టీగ్రీన్ చాకోస్. తమలపాకులు, సున్నము, వక్క కలిసి నోట్లో పెట్టుకుంటే ఎరుపు రంగు వచ్చినట్టు, తమలపాకులకి ఆకుపచ్చతనం ఉంది, సున్నానికి తెల్లతనం ఉంది, వక్క ముక్కకి జేగురు రంగు. వంటి పూజ్య భావన లావణ్యము కలిసి ఆమె మాతృత్వముతో శాంకరి అయి ఆమె సమస్త శుభములను ఇచ్చేటటువంటి తల్లిగా నిలబడింది. ఆమె ఇస్తున్నటువంటి శుభములను ఎన్నని లెక్క పెట్టగలం? కాలు కదిలితే ఆవిడ అనుగ్రహం, చెయ్యి కదిలితే ఆవిడ అనుగ్రహం, తింటే ఆవిడ అనుగ్రహం, జీర్ణమైతే ఆవిడ అనుగ్రహం, మాట్లాడితే ఆవిడ అనుగ్రహం, నిద్రపడితే ఆవిడ అనుగ్రహం. ఏ ఆపద రాకపోయింది అంటే కాకినాడ పట్టణం ఇలా సురక్షితంగా క్షేమంగా ఉంది అంటే ఆవిడ అనుగ్రహం. ఇన్ని అనుగ్రహాలనిస్తున్నటువంటి ఆ తల్లి ఇస్తున్న శుభ పరంపరలను ఎవరు లెక్క పెట్టగలరు? అమ్మా నేను లెక్క పెట్టలేను. అందుకే నీ భర్త శంకరుని యొక్క స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. నీ స్వభావమేమి? కేవలము శుభములను చేయుట. పంచసామ్యములలో ఇద్దరికీ కలిపి ఒక సామ్యం ఉన్నది. ఐదు ఒకే రకంగా ఉంటాయి. రూపము ఒక్కలా ఉంటుంది. కామేశ్వర, కామేశ్వరి మీరు చూశారనుకోండి, కలిసి కూర్చున్న మూర్తి ఎవరు కామేశ్వరుడో, ఎవరు కామేశ్వరో, ఎవరిది కాలో, ఎవరిది చెయ్యో మీరు పట్టుకోలేరు. అంత రూపసామ్యం ఉంటుంది. నామసామ్యం, పేర్లు కూడా విడివడి ఉండవు. ఇద్దరి పేర్లు ఒక్కలాగే ఉంటాయి. శివ, శివా, భవ, భవాని, రుద్ర, రుద్రాణి, ఈశ, ఈశాని, భైరవ, భైరవి, అలా పేర్లు కూడా కలిసిపోయి ఉంటాయి. నివాసము, ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఏదో మేరు శిఖరం మీద, కైలాసం మీద, చంద్రమండల మధ్యగా, లేకపోతే చింతామణి గృహం, కైలాస పర్వతం, కాశీపట్టణం, ప్రతి గుండెలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటారు. ఇద్దరూ ఒకలాంటి అనుగ్రహాన్ని వర్షిస్తుంటారు. కాబట్టి ఆయన శంకరుడిగా అనుగ్రహిస్తున్నాడు, ఆమె శాంకరిగా అనుగ్రహిస్తోంది. ఇన్ని శుభములను ఇస్తున్నటువంటి తల్లి, కేవలము అన్నం ఒక్కటే పెడుతున్నామని నిన్ను నేను అన్నపూర్ణ అన్న పేరుతో స్తుతి చేస్తున్నప్పటికీ, అమ్మా నువ్వు పెడుతున్నది అన్నం ఒక్కటే కాదు సుమా. లోకంలో ఎవరైనా నాకు అన్నం పెట్టారనుకోండి, అమ్మా మీరు అన్నపూర్ణ లాంటి వారమ్మా అంటాను. నాకు అన్నం పెట్టారు, వారు ఏం చేయగలరు? నాకు విస్తట్లో అన్నాన్ని వడ్డించగలరు. కానీ ఇక్కడ అన్నం పెట్టడం కాదు ఆవిడ, ఆవిడ జీర్ణమవడానికి కారణమవుతోంది. ఆ తల్లి లోపల జీర్ణం చేసేటటువంటి శక్తిగా ఉంది. శక్తిగా ఉండి తిన్న అన్నాన్ని పచనం చేసి, జీర్ణం చేసి, అన్నంలో ఉన్నటువంటి పరమ సూక్ష్మ ధాతువైనటువంటి శక్తిని కడుపులో ఉన్న కండరములు పీల్చుకునేటట్టుగా చేసి
ఆ శక్తి నా శరీరములో ఉన్న అన్ని అవయవముల యందు ప్రసరించేటట్టుగా చేస్తోంది. కేవలము అన్నము పెట్టిన తల్లి అని ఎలా నిన్ను నేను అనగలను? అన్నపూర్ణ అంటే అన్నం పెట్టింది ఒకటేనా ఆవిడ? కాదుగా, ఇవన్నీ చేస్తోందిగా. ఇన్ని చేస్తున్న దానివి నిన్ను అనేక శుభములకు కారణమైన దానిగా కీర్తించకుండా నేను ఎలా ఉండగలనమ్మా? అందుకే గౌరీ ఉమా శాంకరి, అమ్మో ఏమి పారవశ్యం శంకరాచార్యుల వారిది. అంటే ఒక పంపులోంచి నీళ్లు పడుతుంటే దాని కిందకి పట్టుకెళ్ళి ఒక బిందె పెట్టారనుకోండి, ఆ గొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి చేత బిందె నిండిపోయి ఇంకా గొట్టంలోంచి నీళ్లు పడుతుంటే ఆ బిందె తనలోకి పట్టుకోలేక ఆ నీటిని అంచుల మించి వదిలిపెట్టేసింది అనుకోండి, నిండిపోయిన బిందె ఇక నీటిని పట్టలేక అంచుల మించి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో అలా భగవతి యొక్క గుణములను లోపల భావన చేసిన కారణము చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే పైకి అది అన్నపూర్ణ స్తుతిగా శంకర భగవత్పాదుల నుండి ప్రవహించింది. అంటే ఇది ఒక వాగ్గంగా స్వరూపం, అంత పవిత్రమైనది. అది చదువుకోవడం అంటే అందులో మునక వేయడం, ఆ అమ్మవారి అనుగ్రహ విశేషాన్ని ఉద్దీపింప చేసుకోవడం, ఆ తల్లి అనుగ్రహంతో మరింత సంస్కారవంతంగా జీవించడానికి కావలసిన ప్రాతిపదికని సంతరించుకోవడం, దాని ద్వారా శాశ్వతమైనటువంటి కీర్తిని మూట కట్టుకుని ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధి వైభవాన్ని చేకూర్చుకోవడం. అందుకు శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి చేసిన తన వాణి ద్వారా లోకాన్ని ఉద్ధరించాలని మనకి స్తుతి పాఠాలన్నింటినీ ఇచ్చారు. కాబట్టి తల్లి గౌరీ ఉమా శాంకరి కౌమారి అంటారు. కౌమారి సప్తమాప్తి చేసిన తన వాణి ద్వారా లోకాన్ని ఉద్ధరించాలని మనకి స్తుతి పాఠాలన్నింటినీ ఇచ్చారు. కాబట్టి తల్లి గౌరీ ఉమా శాంకరి కౌమారి అంటారు. కౌమారి సప్తమాతృకా స్వరూపాల్లో ఒకటి. సప్తమాతృకలు అని ఏడుగురు మాతృస్వరూపాలు ఉంటాయి. ఈ సప్తమాతృకలు నిరంతరము కూడా పరమశివుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇందులో ఒక్కొక్కరి యొక్క శక్తి స్వరూపంగా ఆ పేరు వస్తుంది. బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమైతే బ్రాహ్మి, విష్ణువు యొక్క శక్తి స్వరూపమైతే వైష్ణవి, అలాగే మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపమైతే మాహేశ్వరి, ఇంద్రుని యొక్క శక్తి స్వరూపమైతే ఇంద్రాణి, కుమారస్వామి సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి స్వరూపమైతే కౌమారి, అలాగే అమ్మవారి సైన్యాధిపత్యం వహించి సేనలన్నింటినీ నడిపించి దుర్గుణములను తొలగదోసి సద్గుణములను ప్రోది చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపమైతే వారాహి, చండముండలనేటటువంటి రాక్షసుల్ని చంపడానికి ఆవిర్భవించినటువంటి స్వరూపమైతే చాముండ. ఈ ఏడిటిని సప్తమాతృకా స్వరూపములు అని పిలుస్తారు. ఈ సప్తమాతృకా స్వరూపాల్లో కుమారస్వామికి సంబంధించినటువంటి శక్తి స్వరూపము ఏది ఉంటుందో దాన్ని కౌమారీ స్వరూపము అని పిలుస్తారు. ఆ కౌమారీ స్వరూపముగా ఉన్నదానివి అమ్మా ఎవ్వరో కాదు నువ్వే. అందుకే మీరు ఒక విషయాన్ని గమనిస్తే స్ఫుటంగా మీకు అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఆయన యొక్క మంత్రం శరవణ భవ. శరవణ భవ ఆయన మూలమంత్రం. అసలు భవ అంటే పుట్టడం, శరవణ తటాకం. శరవణ తటాకం ఎందువల్ల వచ్చింది అంటే ఒకప్పుడు పార్వతీదేవి ఒక ప్రత్యేకమైన కారణానికి తన శరీరాన్నంతటినీ కూడా ఒక తటాకంగా మార్చింది. ఆ తటాకం కైలాస పర్వతం దగ్గర ఉంది, హిమవత్ పర్వతం దగ్గరలో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఆవిర్భవించేటటువంటి సమయంలో ఆ రెల్లు పొదలలోకి తీసుకెళ్లి గంగమ్మ శివతేజస్సుని విడిచిపెట్టేసిన తరువాత ఈ శరవణ తటాకంలోంచి సుబ్రహ్మణ్యుడు పైకి లేచాడు. ఆ శరవణ తటాకంలోంచి పైకి లేచాడు కాబట్టి శరవణ భవ అంటే పార్వతీదేవి శరీరము నుండే ఉద్భవించినట్టు. శివ తేజస్సు పార్వతీ శరీర స్పర్శ ప్రత్యక్షంగా లేకపోయినా ఆమె శరీరము నుండే ఉద్భవించాడు. అందుకే అమ్మ పోలిగలంత అందగాడు. మీరు ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడిని చూడండి, మహా అందగాడు. శంకరాచార్యుల వారు సప్తమాతృకా స్వరూపాలు ఏడుండగా కౌమారి అని సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి దాన్నే ఎందుకు తీసుకోవడం?
ఆ కౌమారి రూపాన్ని ఎందుకు కీర్తిస్తారు అంటే, మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. శంకరాచార్యులు వారు జ్ఞానమార్గావలంబకులు. ఆయన ఎప్పుడు సరస్వతీ కటాక్షం వైపుకి మొగ్గు చూపుతూ ఉంటారు, అటువైపు దాన్ని ప్రస్తుతి చేస్తూ ఉంటారు, అటు బరువు పెడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడికి గుహ అని ఒక నామం, ఆత్మగుహ ఎందు ఉంటాడు. మీరు చూడండి, అనేక క్షేత్రాల్లో, స్వామిమలై మొదలైన క్షేత్రాల్లో గోచీ పెట్టుకుని పరమజ్ఞాన స్వరూపంగా నిలబడతాడు. నిజానికి ఆయన బయట గొప్ప శక్తితో యుద్ధాలు చేసి దేవసేనకి ఆధ్యక్షం వహిస్తాడు. ఆధ్యక్షం వహించి ఓటమి అన్నది తెలియకుండా గెలుపు తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఇంతమంది రాక్షసుల్ని గెలవడానికి సుబ్రహ్మణ్యుడికి శక్తి ఎక్కడిది అంటే వేలాయుధన్ అంటారు. అందుకే ఇప్పటికీ తమిళనాట ఒక సంప్రదాయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండేటటువంటి శూలాయుధాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చి పెట్టి దానికి పూజ చేస్తారు, పేరు పెట్టుకుంటారు, వేల్ అని, వేలాయుధన్ అని పెట్టుకుంటుంటారు. ఈ క్షేత్రంలో వేలు గురుస్వామి గారు అని ఒక గురుస్వామి గారు కూడా ఉన్నారు. వేలాయుధన్, వేలాయుధన్ అంటే శూలము అని. ఆ శూలం ఏమిటో తెలుసా? అమ్మవారి యొక్క శక్తి. అమ్మవారి యొక్క శక్తి శూలముగా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన శివుడు ఎంత జ్ఞానమూర్తియో, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం, సమస్త విద్యలకు ఆలవాలము శంకరుడు. అటువంటి శంకరుని యొక్క రూపంగా పరమ జ్ఞానమూర్తి వైరాగ్యమూర్తిగా ఉంటాడు. అంతేకాదు, లోకంలో శివుడికి సత్కారం చెయ్యగలిగిన వాడు ఎవరుంటాడు? ఎవరు ఉండడు. అయ్యా మీరు ఇందులో గొప్పవారండి అని సత్కారం చేయడానికి ఆయన కన్నా గొప్పవాడు ఇంకో ఎవడు ఉంటాడు? అసలు ఆయనకి సత్కారం ఏమిటి? కాబట్టి అంత స్థాయికి వెళ్ళిపోయిన వాడికి సత్కారం ఏమిటంటే ఆయన కొడుకు చేతిలో ఆయన ఓడిపోవడమే. అప్పుడు అది ఆయనకి సత్కారం. పుత్రాదిచ్చేత్ పరాజయం. పుత్రుడి చేతిలో ఓడిపోయాడు అనుకోండి, ఆ పుత్రుడు ఎవరు? తన తేజస్సే. అబ్బా నాకన్నా గొప్పవాడయ్యాడు రా అని తండ్రి ఎంత సంతోషపడిపోతాడు అంట. అదే ఆయనకి పెద్ద సత్కారం, కొడుకు అంతకన్నా గొప్పవాడు. శంకరుడు ప్రణవస్వరూపి, ప్రణవాతీత స్వరూపి మహేశ్వర శబ్దం చేత. కానీ ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు అన్నాడు, నాన్నగారు మీకు నేను ప్రణవార్థం చెప్తానన్నాడు. చెప్పమన్నారు శంకరుడు. చెప్పేవాడు పైన కూర్చుని వినేవాడు కింద కూర్చోవాలని మర్యాద నాన్నగారు అని. అలాగేరా అని ఇప్పటికీ కూడా మనకి తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది, అందులో కనపడతాయి మూర్తులు. ఆయన కింద కూర్చుని సుబ్రహ్మణ్యుడు పైన కూర్చుని ప్రణవార్థం చెప్పాడు. ఎంతో సంతోషపడిపోయాడు శంకరుడు. శంకరుడికి పాఠం చెప్పినటువంటి మహాజ్ఞాని అయినప్పుడు ఆయన యొక్క శక్తి ఏమిటి? సుబ్రహ్మణ్యుడి శక్తి ఏమై ఉంటుంది? సుబ్రహ్మణ్యం అంటే పరమజ్ఞాని. ఆయన శక్తి జ్ఞానమే. నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు, అంటే శివానుభవమునందు ఓలలాడుతూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్య స్వరూపానికి ఓ లక్షణం ఉంటుంది. ప్రమాణమేది జ్ఞానమునకు శాస్త్రమునకు కూడా? శాస్త్రమే కదా. ప్రమాణమేది అంటే వేదము. వేదమే ప్రమాణము. వేదమునకే శాస్త్రము అని పేరు. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్మోహమాటంగా శాసించి చెప్తుందో దాన్ని శాస్త్రం అంటారు. శాస్త్రము వేదము, వేదశాస్త్రము అంటారు. వేదమునకు నాదం ఉంటుంది. వేద మంత్రం చదివేటప్పుడు స్వరంతో వేదమంత్రాన్ని చదివితే ఒక గొప్ప నాదం ఉంటుంది అందులో. ఆ నాదాన్ని అనుభవించాలి అంటే ఆయన పాము రూపాన్ని పొందుతుంటాడు. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ మీకు చాలా చోట్ల సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో కనపడుతూ ఉంటాడు. చాలా క్షేత్రాల్లో సర్పరూపంలో ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోనే మల్లవరం అని ఒక ప్రఖ్యాతమైన సుబ్రహ్మణ్యు క్షేత్రం ఉంది. ప్రత్యక్ష దర్శనంగా చాట ఎంత ఉంటుందో అంత పెద్ద పడగ పట్టి ఉండేవాడు శివలింగానికి చుట్టుకుని. మీలో 99% మంది దర్శనం చేసిన క్షేత్రమే అనుకుంటున్నాను నేను. ప్రత్యక్షంగా ఉండేవాడు ఆయన. వేద పండితులు వచ్చి వేద మంత్రాన్ని సుస్వరంతో చదువుతుంటే పారవస్యాన్ని పొంది శివలింగాన్ని విప్పుకుని వచ్చి వాళ్ళ మీదకెక్కి వాళ్ళ మెడలో పూలదండ రూపంలో పడేవాడు. పడి కిందకి దిగిపోయి వెళ్ళి శివలింగాన్ని చుట్టుకునేవాడు ఆయన. పాము రూపంలో ఎందుకు ఉంటాడు అంటే, వేద పఠనం ఎక్కడ జరుగుతోందో
ఆ వేద మంత్రములలోంచి వచ్చేటటువంటి నాదాన్ని పాము రూపంలో శ్రద్ధగా ఉపాసన చేసి వింటాడు. విని తల ఆడిస్తూ సంతోషపడిపోతూ ఉంటాడు. అందుకు సర్పరూపంలో ఉంటాడు. ఆయనకి ఉన్నటువంటి లక్షణాలన్నీ అమ్మకి దగ్గరగా ఉన్న లక్షణాలు. మళ్ళీ సర్పరూపంలో ఉండేది ఎవరు? అమ్మవారు ఉంటుంది. అందుకే మీరు కొన్ని కొన్ని క్షేత్రాల్లో చూడండి, శివలింగాన్ని పాము చుట్టుకుని ఇలా పడగపట్టి ఉంటుంది. అది ఎవరో తెలుసా? అమ్మవారే. అమ్మవారే అలా సర్పరూపంలో ఉంటుంది. నిజానికి ప్రతివారిలో కుండలిని రూపంలో ఉండేది ఎవరు అంటే అమ్మవారే. ఆ కుండలిని శివుణ్ణి చేరిందనుకోండి, అది బ్రహ్మానంద అనుభవం. శంకర భగవత్పాదులు ఆనందలహరి భాగంలో ఈ యోగశాస్త్ర సంబంధమైన రహస్యములు చెప్తూ అంటారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి. అలా సకలమపి భిత్వాకులపథం. ఆ తల్లి ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ 300 చుట్లు చుట్టుకుని పడుకున్నటువంటి ఆ మనోపి భ్రూమధ్యే ఆ ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంది. దాటి సకలమపి భిత్వాకులపథం శివా ఆ పరమశివుని యొక్క సహస్రారే సారే సహరహసి పత్యా విహరసే. అలా పైకెక్కి సహస్రార చక్రమనందు పరమశివునితో కలిసి ఆమె ఆనందానుభవాన్ని పొందితే అమృతము వర్షించి ఆ యోగి యొక్క నాడీ మండలమంతా తడిసిపోతుంది అని యోగశాస్త్ర రహస్యంగా శంకరాచార్యుల వారు ఆనందలహరి విభాగంలో చెప్పింది. దాని వివరాలు తెలుసుకొని ఆచరించేవి కావు, తొందరపడి ఎవరు దాన్ని సాధన చేసేది కాదు. అది సమర్థత కలిగినటువంటి గురువు పక్కన ఉండి చేయించేదే తప్ప ఏదో శ్లోకాలు తెలివి తాత్పర్యం తెలివి చేసే పనులు కావు. ఆమె కూడా కుండలినిగా సర్పరూపంగా ఉండి పైకెక్కి భర్తతో విహరిస్తుంది. వేదనాదాన్ని వింటూ ఉంటాడు భుజంగ రూపంగా, పాము రూపంగా, సర్పరూపంగా సుబ్రహ్మణ్యుడు. ఆమె సమస్త విద్యలకు అలవాలం. అందుకే శ్యామలాదండకం చేస్తూ జై జననీ సుధా సముద్రం ధరుజన్మణి ద్వీప సంభ్రూడ పిల్వాట వీమధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాం సురేఖామయూ కామలీనగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్ని బభ్రులతా పుష్ప సంతోహ సందేహ కృణాసి కాముక్తికే అని కాళిదాసు స్తోత్రం చేస్తూ సర్వయంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ రూపే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అంటాడు. సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ యంత్రములు సర్వ మంత్రములు సర్వ వర్ణములు ఆవిడ స్వరూపమే. మహాజ్ఞాన స్వరూపం ఆవిడ. జ్ఞానప్రసూనాంబ ఉమాస్వరూపం. నేను అందుకే చెప్పింది పూలలోపల దారంలా ఒక్కొక్క నామంతో ఒక్కొక్క నామం అనుసంధానమవుతూ ఉంటుంది స్తోత్రంలో అని. ఎందుకంటే అది భావ పారవస్యంలోంచి వచ్చిన స్తోత్రం. రాత్రి నిద్రపట్టక ఏదో తాగి కూర్చుని కలం పట్టుకు రాసిన స్తోత్రాలు కావు. అమ్మవారి ముందు నిలబడేటప్పటికీ దర్శనం చేత పొంగిన పారవస్యంలో శంకర భగవత్పాదుడు చేసిన స్తోత్రాలు జాతికి ఉద్ధారకములు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య శక్తిగా ఆ జ్ఞానము ఆయన ఆయన ఎందు ఏది ఉన్నదో, ఆయన పొందేటటువంటి అద్వైతానుభూతి ఏది ఉన్నదో, ఆ ఆనందం ఏది ఉన్నదో, అది ఆమె కన్నా భిన్నము కానిది. అందుకే కౌమారి అన్న పేరుతో పిలవబడి సప్తమాతృకలు ఏం చేస్తుంటారు అంటే పరమశివుడి చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటారు. మళ్ళీ అందుకే సప్తమాతృకా స్వరూపంలో కౌమారీ స్వరూపము నువ్వు కాక అన్యులు కాదు సుమా అన్నారు శంకర్. కాబట్టి కౌమారి నిగమార్థ గోచరకరి. అమ్మా నువ్వు నిగమార్థ గోచరివి. నిగమములు అంటే వేదములు, అర్థము అంటే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము ఏది ఉంటుందో ఆ అర్థము గోచరము అంటే అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన దానివి నువ్వే. వేదమునందు మంత్రములు ఉంటాయి, మంత్రమునకు స్వరం ఉంటుంది. మంత్రాన్ని కర్మ కొరకు అనుష్ఠానం చేశారనుకోండి యజ్ అంటారు. ఆరాధన చేసి
ఆరాధన యందు మీరు ఉపయోగించినటువంటి పదార్థముల వలన, మీ భక్తి వలన, శ్రద్ధ వలన, మీరు చేసిన కర్మ వలన ప్రీతి పొందిన భగవానుడు అనుగ్రహించినటువంటి ఫలితము చేత కామితములను ఈడేర్చుకుంటాడు యజమాని. శ్రీరామాయణంలో పిల్లలు లేకపోతే దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసిన తరువాత ఋష్యశృంగుడు ఒక మాట